హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళకి కిట్లు గతంలో ఎట్లయితే ఇచ్చినామో అట్లా సప్లై చేస్తున్నాం నెంబర్ వన్. నెంబర్ టూ ఆ పేషెంట్ ఏ పిఎస్సీ అనే ఏరియాలో ఉంటాడో ఆ పిఎస్సీ డాక్టర్ కూడా ఫోన్ చేసి ఎప్పటికప్పుడు ఆరోగ్య విషయాలు తెలుసుకుంటాడు. నెంబర్ టూ. నెంబర్ త్రీ, ఈ మొత్తం పేషెంట్లకి, ఈ హోమ్ ఐసోలేషన్లో పేషెంట్లకి మనం ఎస్ఆర్ నగర్లో గతంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టాం. అక్కడి నుంచి వెళ్ళి ఫోన్ చేసి వాళ్ళ మంచి చెడు తెలుసుకునేటువంటి ఆస్కారం ఉంది. అదేవిధంగా కొన్ని కొంతమంది డాక్టర్లని స్పెషల్గా అక్కడ నియామకం చేసుకొని ఆన్లైన్లో వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటో తెలుసుకొని అవసరమైతే ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ, సలహాలు సూచనలు ఇవ్వడం కానీ, అవసరమైతే హాస్పిటల్ జాయిన్ చేసేది అది కూడా కొనసాగుతాం. పిహెచ్సీ స్థాయిలో పరిచయం చేస్తూ ఉన్నాం, కమాండ్ కంట్రోల్ స్థాయిలో కూడా పరిచయం చేస్తూ ఉన్నాం, కిట్లు రెగ్యులర్గా పోతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఉంటాయి. మళ్ళీ ఎట్లయితే అప్పుడు మేము ఒక టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చినామో అదే పద్ధతిలో మళ్ళీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వబోతున్నాం. గతంలో ట్రేసింగ్ కష్టమయ్యేది. ఇవాళ నేను సపోజ్ హాస్పిటల్కి పోయినా నాకు పాజిటివ్ వచ్చింది, అక్కడిదక్కడే చెప్తా ఉన్నా నేను, ఇవాళ నాతో పాటుగా వీళ్ళు తిరిగిండ్రు వీళ్ళు తిరిగిందని చెప్పాను. మళ్ళీ వెంటనే వాళ్ళకి ఫోన్ చేసుకొని అదే పిఎస్సీకి రప్పించుకొని వెంటనే టెస్ట్ చేస్తా ఉన్నాను. వితిన్ కుటుంబ సభ్యులు కావచ్చు, మిత్రులు కావచ్చు, కలిసి ఉన్నటువంటి సహచరులు కావచ్చు, వెంటనే చేస్తూ ఉన్నాం. ఒకప్పుడు సిస్టమ్ వేరు, ఇప్పటి సిస్టమ్ వేరు. ఇవాళ టెస్టింగ్ అనేది నూక్ అండ్ కార్నర్లో ఉంది, ప్రైవేట్లో కాదు, ప్రతి పిఎస్సీలో ఉండదు. కిట్ల కొరత లేదు, ఎన్ని వందల మందికైనా చేస్తాం. మేమే టార్గెట్ పే చేస్తాను. ఒకనాడు 10,000 చేయాలి, 15,000 చేయాలనేది, లక్ష అవసరం ఉంటే కూడా టెస్ట్ చేయమని చెప్తాను. ఏమాత్రం సిమ్టమ్ ఉన్నా, ఏమాత్రం మీకు అనుమానం ఉన్నా, ఏమాత్రం మీతో తిరిగిన వాళ్ళకి ఎవరైనా పాజిటివిటీ వచ్చినా తక్షణం వచ్చి మీరు టెస్ట్ చేసుకోమని చెప్తా ఉన్నాం. 95%, 96% ఇలా ర్యాపిడ్ టెస్టుల్లో బయటపడతా ఉంది. ఇన్ కేస్ సిమ్టమ్స్ ఉండి కూడా ర్యాపిడ్ టెస్ట్లో పాజిటివిటీ రాకపోతే ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తా ఉన్నాం. అలాగే ఇప్పటికే కోవిడ్ నిబంధనలు పాటించి అంటే మాస్కులు ధరించుకొని కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని ఉన్నంతలో కొన్ని ప్రికాషన్ మేర తీసుకోమని చెప్పి శానిటైజేషన్స్ వాడుకొని ప్రికాషన్ మేర తీసుకోమని చెప్పి ఆల్రెడీ చెప్పినాము. అదంతా కూడా కొనసాగుతా ఉన్నాం. మేము 3 జీవోలు ఇచ్చినాం మీకు తెలుసు. ఇవాళ పెద్ద పెద్ద దేవాలయాల దగ్గర జరిగే ఉత్సవాలు బంద్ చేసినాం, స్కూళ్ళు కాలేజీలు బంద్ చేసినాం, ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బంద్ అయిపోయినాయి ఆల్మోస్ట్. అదేవిధంగా బహిరంగ సభలు బంద్ అయిపోయినాయి మీకు తెలుసు. కాబట్టి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని అంటే సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు స్టడీ చేస్తూనే ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉన్నారు. కోవిడ్ నిబంధనలకు లోబడే ఇవాళ హోటళ్ళు కానీ రెస్టారెంట్లు కానీ నడుస్తూ ఉన్నాయి. నిబంధనలు ఎక్కడ కూడా అతిక్రమించే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఇంకా అంత సీరియస్గా సివియర్ లేదు కాబట్టి రాబోయే కాలంలో పరిస్థితి అసెస్ చేస్తాం. మన తెలంగాణలో ఇలా మహారాష్ట్ర లాగానో వేరే రాష్ట్రం లాగానో మన దగ్గర పెద్దగా లేదు. కేసెస్ వస్తూ ఉన్నాయి కానీ సింప్టమ్స్ లేవు. ఒకవేళ ఇంకా రాబోయే కాలంలో రాకూడదని, తీవ్రత ఉండకూడదని కోరుకుంటాం. ఒకవేళ నిజంగా ఏమైనా పరిస్థితి అనుకోని పరిస్థితి వస్తే తప్పకుండా అసెస్ చేస్తాం. సీఎం గారు ఎప్పటికప్పుడు దీని మీద స్టడీ చేస్తున్నారు. మా కమిటీ కూడా ఎప్పటికప్పుడు స్టడీ చేసి సీఎం గారికి రిపోర్ట్ ఇస్తాం. లెక్కలు మా దగ్గర ఉంటాయా మీ దగ్గర ఉంటాయా? లెక్కలు మా దగ్గర కూడా ఉంటాయి కదా. ఎట్లా స్ప్రెడ్ అవుతుంది, ఏమవుతుంది లెక్క వైద్య ఆరోగ్య శాఖ దగ్గర ఉంటుంది, మీ దగ్గర ఉండవు. ఎక్కడ లేదు, అన్ని ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. ఏ హాస్పిటల్లో కూడా మందుల కొరత లేదు, ప్రైవేట్లో కొనుక్కునే అక్కడ లేదు. మరి సఫిషియెంట్ స్టాక్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు, ఎన్ని లక్షలు ఖర్చు అయినా, ఎన్ని కోట్లు ఖర్చు అయినా ప్రజలకు మాత్రం మెరుగైన నాణ్యమైనటువంటి వైద్యం అందించామని చెప్పి ఆదేశాలు ఉన్నాయి. మాకు ఈవెన్ బడ్జెట్ అలొకేషన్లో
తక్కువనే కూడా చూడాల్సిన అక్కర్ లేదని చెప్పిండు. లాస్ట్ ఇయర్ కూడా మీకు తెలుసు 500 కోట్ల పైన కమీ ఖర్చు పెట్టిన దీని మీద. ఇప్పుడు కూడా మాకు ఆ లిబర్టీ ఆ స్వేచ్ఛ ఇచ్చిండు.